గవర్నర్ బండారు దత్తాత్రేయ విశాఖ శ్రీ శారద పీఠాన్ని సందర్శించారు. పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొని రాజశ్యామల యాగానికి అటెండ్ అయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. తర్వాత శ్రీనివాస చతుర్వేద హవనం, శాస్త్ర శ్రౌత సభలకు హాజరయ్యారు. తర్వాత పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మానందేంద్ర స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. వేద పోషణ కోసం విశాఖ శారదాపీఠం శ్రమిస్తున్న తీరు అభినందనీయమని బండారు దత్తాత్రేయ అన్నారు. శారదాపీఠాన్ని దర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి పూజ యజ్ఞము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా అందులో పాల్గొని నేను ఆశీర్వచనాలు తీసుకున్నాను. ఇక్కడ నాలుగు వేదాల మీద వాళ్ళు యజ్ఞాలు చేసుకుంటూ వేదశాస్త్రంగా శాస్త్రయుక్తంగా వేదాలను ఉచ్చారణ చేస్తూ వాటిని పోషించేటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషకరం. భారతదేశం అలాగే ఈ శారదాపీఠం ఏదైతుందో ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇది మనిషికి శాంతినిచ్చి మనిషి యొక్క శ్రేయస్సుకు సౌభాగ్యానికి శాంతిని కలిగించేటువంటిది ఈ యొక్క శారదాపీఠం. శారదాపీఠం ఆధ్వర్యంలో శ్రీ 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 సరస్వతానంద స్వామీజీ గారు వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతున్నాయో ఇవి చాలా ప్రశంసనీయం.